ఫ్రెండ్స్, నేను మీ కోటి. వెల్కమ్ టు మన ఛానల్ మల్టీ విజ్డమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. సో నాకే ఆశ్చర్యం కలిగిందనమాట. ఏం జరిగిందంటే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వర్చిన మొత్తాన్ని. సో ఇది వచ్చేసి ఇప్పటికి 1 మంత్ అవుతుందన్నమాట. సో ఆల్రెడీ మనకు ముందుసారి మీకు చూపించడం జరిగింది. సో 15 డేస్ ఒకసారి మనం 15 డేస్ అయిన తర్వాత మనకు దీనికి ఫస్ట్ టైం వేస్ట్ డికంపోజర్ వాటర్ ద్వారా పంపించడం జరిగింది. సో ఇది మనం సెకండ్ టైం అన్నమాట. ఏంటంటే రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ దీంట్లో కలుపు మొత్తం తీయించడం జరిగింది. జస్ట్ మనుషులు పెట్టి, అంటే మా వాళ్ళే, మేమే తీసుకున్నాం కలుపు. తీసుకున్న తర్వాత సో ఈరోజు మళ్ళీ దీనికి వాటర్ పెట్టడం జరిగింది. సో కనిపిస్తుంది కదా, వాటర్ పెట్టాము. సో ఈ వాటర్తో పాటుగా సెకండ్ టైము ఇప్పుడు మళ్ళీ వేస్ట్ డికంపోజర్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈవినింగ్ వచ్చి దీన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, సో మొత్తం ఈ మడి పైన మొత్తం తూనేగులు అన్నమాట. తూనేగులు తెలిసే ఉంటుంది. ఈ తూనేగులు మొత్తం ఈ మడి పైన, ఓన్లీ ఈ మడి పైనే తూనేగులు మొత్తం తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఏంటి ఇన్ని తూనేగులు ఉన్నాయని చెప్పి నాకే అనిపించింది. సో ఒకసారి అసలు ఏంటి అని చెప్పి నేను గమనిస్తుంటే చిన్న చిన్న దోమల టైపు చిన్నవి ఈ దీనిలో నుంచి వేస్ట్ డికంపోజర్ పెట్టడం వల్ల, వాటర్తో కలిపి వేస్ట్ డికంపోజర్ పెట్టాం కదా, పెట్టడం వల్ల ఆ వేస్ట్ డికంపోజర్ స్మెల్ కనుకుంటాను. చిన్న చిన్న దోమలు, చిన్న బాగా చిన్న దోమలు ఉన్నాయన్నమాట. అవి లైట్గా పైకి ఎగురుతున్నాయి. వాటిని పట్టుకోవడం కోసం అని చెప్పి ఈ తూనేగులు అనేవి ఈ మడి పైన తిరుగుతూ ఉన్నాయి. సో మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఎందుకంటే మనకు మొబైల్ కాబట్టి జూమ్ చేయడం అవ్వదు. సో కనిపిస్తున్నాయి మొత్తం తూనేగులు ఎలా ఎగురుతున్నాయో. సో ఇవి ఏం చేస్తున్నాయంటే, ఆ ఎగిరిన చిన్న దోమల టైపు వాటిని ఇవి పట్టుకుని తినేస్తున్నాయి అన్నమాట. సో ఎగురుకుంటూ వాటిని పట్టుకుంటున్నాయి. దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే నాకు అదనమాట తెలిసింది. సో నేను ఒకసారి షాక్ అయ్యానమాట. మనకి వేస్ట్ డికంపోజర్ ఈ విధంగా కూడా యూజ్ అవుతుంది. సో చూసారా, ఇదే ఇక చూడండి ఒకసారి. ఈ పక్క మడి ఉంది చూసారు కదా, దీనిపైన చూస్తే ఒక్క తూనే కూడా లేదు. సో మీరే అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్క తూనే కూడా ఎక్కడ మీకు అసలు కనిపించదు. సో ఈ వేస్ట్ డికంపోజర్ వాటర్తో కలిపి ఇప్పుడే పెడుతూ ఉంటే, ప్రజెంట్ వాటర్తో కలిపి వేస్ట్ డికంపోజర్ అనేది పారుతూ ఉంది. సో మొత్తానికి ఇక్కడ స్మెల్ అనేది, వేస్ట్ డికంపోజర్ స్మెల్ ఈ వాటర్తో కలిపి పైకి వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్కి ఆ చిన్న టైపు దోమలు, ఆ ఎగిరి దోమలు అనేవి పైకి ఎగురుతూ ఉంటే వాటిని ఇవి పట్టుకుంటున్నాయి. సో ఈ విషయం మీ అందరితో షేర్ చేయాలని చెప్పి, వెంటనే ఇది ఒక మంచి అప్డేట్ కాబట్టి మీ అందరితో షేర్ చేయాలని చెప్పి వెంటనే వీడియో అనేది తీయడం జరిగింది. సో ఇటు సైడ్ వచ్చేస్తే మనకు లైటింగ్ వల్ల మనకు సరిగా కనిపించట్లేదు. సో మీకు సో వీలైనంత వరకు చూపిస్తాను మ్యాక్సిమం. సో ఇప్పుడే మనకు వాటర్ అనేది పెట్టడం జరిగింది, చూస్తున్నారు కదా. సో వేస్ట్ డికంపోజర్ స్మెల్ అయితే బాగా వస్తుంది. సో దానికే మనకు ఈ తూనీగులు కూడా హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. చూసారా, మొబైల్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఫోకస్ చేయలేకపోతుంది. ఫ్రెండ్స్ ఇక కనిపిస్తుందా, అవి దోమలు కూడా కాదు. అసలు ఎంత చిన్న దోమలు ఉన్నాయంటే, సో వాటిని ఈ తూనేగులు అనేవి అవి ఎగిరేటప్పుడు ఈ తూనేగులు అనేవి వాటిని తింటున్నాయన్నమాట. సో చూడ్డానికి కూడా భలే అనిపిస్తుంది. మొత్తానికి ఏ పురుగు మందులు స్ప్రే చేయకుండా న్యాచురల్ పద్ధతిలో ఈ వేస్ట్ డికంపోజర్ని ఇలా వదలడం ద్వారా ఆ స్మెల్కి ఆ చిన్న దోమలు ఎగిరితే ఈ తూనేగులే వాటిని పూర్తిగా చంపేస్తున్నాయి. సో ఇదొక మంచి విషయం రైతుకి.
సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మిగతా రైతులతో షేర్ చేయండి, ఎందుకంటే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రస్తుతానికి చేను అయితే హెల్దీగానే ఉంది, దుబ్బు కూడా బాగానే చేసింది. సో చూడొచ్చు నా పైన ఎన్ని తూనేగులు ఈ దోమల కోసం వచ్చాయి. చూడండి ఒకసారి, ఓన్లీ నా పైనే ఉన్నాయి. మళ్ళీ చూడండి, సో మళ్ళీ ఇంకెక్కడ అక్కడెక్కడ చూడండి, ఆ పక్కన కానీ ఇంకెక్కడా లేవు. ఓన్లీ ఈ మడిపైనే మొత్తం తూనేగులన్నీ ఈ చిన్న కంటి కనిపించలేనంత ఈ ఎగిరే దోమల కోసం ఈ తూనేగులన్నీ వచ్చాయన్నమాట. అవి కూడా ఎలా ఉన్నాయంటే ఆ తూనేగులు కూడా నార్మల్గా మనకు ఎప్పుడు కనిపించే తూనేగుల టైప్ కాకుండా ఇవి ఎల్లో కలర్లో ఉండి ఉన్నాయన్నమాట. సో వీటిని మా సైడ్ వచ్చేసి కొండ తూనేగులు అంటారు. వీటిని ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. సో మీకు ఆ చిన్న ఎగిరే దోమల్ని తీద్దామన్నా ఈ మొబైల్ క్యామ్ కాబట్టి ఫోకస్ చేయలేకపోతుంది. అవి చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఒకసారి, మీకు ఇలా కదుపుతాను కనిపిస్తున్నాయో లేదో చూడండి బాగా. అసలు ఇలా అంటే కనిపిస్తున్నాయా చూడండి, ఎంత చిన్నగా ఎగురుతున్నాయి కదా, చిన్న ఎగిరే దోమలు ఫ్రెండ్స్. ఇక చూస్తున్నారు కదా, ఈ చిన్న ఎగిరే దోమల కోసం ఈ తూనేగులు అనేవి వచ్చాయన్నమాట. ఫ్రెండ్స్ ఇదేనమాట విషయం. సో చూసారు కదా, సో నేనే అసలు నమ్మలేకపోతున్నాను, వేస్ట్ డికంపోజర్ ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. సో మనం పెస్ట్ కంట్రోల్కి వేస్ట్ డికంపోజర్ స్ప్రేయింగ్ చేయకుండా వాటర్తో కలిపి పంపించేటప్పుడు కూడా చిన్న కంటి కనిపించలేనంత చిన్న దోమల పైకు ఎగరడం ద్వారా ఈ తూనేగులు అనేవి వాటిని పట్టుకొని తినేస్తున్నాయి. సో మొత్తానికి మొత్తం ఈ పెస్ట్ అనేవి కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో ఈ విషయాన్ని మీకు చెప్పాలనే ఈ వీడియో చేయడం జరిగింది. సో నాకే ఎగ్జైట్గా ఉందన్నమాట అందుకే. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయం మరికొంతమంది రైతులతో షేర్ చేయండి, ఎందుకంటే సో తెలుస్తుంది అందరికీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇలా ఈ తూనేగులు మొత్తం చేను పైన ఎగురుకుంటూనే ఆ దోమలు మొత్తాన్ని తినేస్తున్నాయి. సో ఆ తూనేగులకు తెలియకుండానే అవి మనకు హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. ఇది ఒక అద్భుతమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో రైతుకు ప్రత్యేకంగా ఈ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి పురుగు మందును స్ప్రే చేసుకునే పని లేకుండా అవి మనకి సహాయపడుతున్నాయి. సో ఇదొక మంచి గుడ్ న్యూస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో కూడా లెంగ్తీ అయినట్టుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సో ఈ విషయాన్ని మరికొంతమంది రైతులతో షేర్ చేయండి. వేస్ట్ డికంపోజర్ని ప్రతి ఒక్క రైతులు ఖచ్చితంగా యూజ్ చేసుకోవడం మంచిది.